బాయిల్ వస్తే చాలు బాయిల్ వచ్చిన తర్వాత కట్టేసి వండుకునేటప్పుడు ఎలా స్వాతి గారు దీనికి ఆమె దుమ్ము పడితే జిడ్డు కదా అంటూ కొడుతుంది అనుకో షైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పదు మనకు ఆరోగ్యం కావాలంటే కొంతలో కొంత కష్టపడాలి గోల్డ్ లాగా షైన్ అవుతా ఉంటుంది అందరూ ఏం చేస్తున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ లంచ్ అయిపోయిందా లంచ్ లో ఏం కర్రీస్ చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఎప్పుడు చెప్తాను ది బెస్ట్ యుటెన్సిల్స్ వండుకోవడానికి నేను ఇంత క్లియర్ గా ఎన్ని వీడియోస్ చేసినా కూడా రిపీటెడ్ గా మళ్ళీ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా స్వాతి గారు ఇత్తడి గిన్నెలు మంచివా మట్టి గిన్నెలు మంచివా వండుకోవడానికి ఐరన్ మంచిదా స్టీల్ మంచిదా అంటారు సో వాళ్ళందరికీ నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ లేదా నేను కింద కమెంట్ సెక్షన్ లో ఫస్ట్ కమెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ నేను లింక్స్ ఇస్తాను అంటే నేను చాలా లెంది వీడియోస్ చేశాను ఈ కుకింగ్ యుటెన్సిల్స్ మీద ఎందుకంటే మనము డైలీ వంట చేసుకుని తినేవి మనకి చాలా ఇంపార్టెంట్ బట్ మనం వాటిని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సో బేసికల్ ఇవాంటి వీడియోలోకి వచ్చేస్తే ఎందుకు మట్టి పాత్రలు ఎందుకు చాలా మంది వండుకోవడానికి కొనడానికి భయపడతారు అంటే ఫస్ట్ది ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడము హ్యాండిల్ చేయడము ఎక్కడన్నా ఇప్పుడు గవాలన తెల్ల గిన్నెలు కడిగినట్టు కడిగేయలేము ఎలా పడితే అలా కడగలేము వాటిని సబ్బుతో కడగకూడదు విమ్ లిక్విడ్తో కడగకూడదు మరి ఎలా కడగాలి ఈ యొక్క పాయింట్ దగ్గర అయిపోతారు అలానే ఐరన్వి మెయింటైన్ చేయడం కూడా కష్టము రస్ట్ పట్టేస్తాయి ఆ తుప్పు మళ్ళీ మనకి ఎక్కువ మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ వెళ్తే అది కూడా హెల్త్కి మంచిది కాదు ఆ ఒక భయంతో ఐరన్వి ఇత్తడివి బరువుగా ఉంటాయి అండ్ వాటిని కూడా అన్ని కూరలు వండుకోలేము పులుపు వండకూడదు అలానే మళ్ళీ వాటిని కూడా కడగడము పెద్ద మెయింటెనెన్స్ అని చెప్పి వాటిని అయితే పక్కకు పెట్టేస్తాం ఇలానే ఈ నెగ్లిజెన్స్ వల్లే ఈ మూడు మట్టివి ఐరన్వి ఇత్తడివి పక్కకు వెళ్ళిపోయాయి స్టీల్ అంటే చాలా ఈజీ మనం మెయింటైన్ చేసుకోవడము బట్ నేను ఇప్పుడు నా చాయిస్ చెప్తున్నాను కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి పాత్రలు తర్వాత ఐరన్వి తర్వాత ఇత్తడివి అంటే ఐరన్ ఇత్తడి కొంచెం అటు ఇటుగా అన్నింటిలోనూ మనము ఐరన్ వాటిలో అన్ని చేసుకోలేము ఇత్తడి వాటిలో అన్ని చేసుకోలేము మట్టి వాటిలో అన్ని చేసుకోలేము కాబట్టి ఈ మిక్స్డ్ కాంబినేషన్ లో మనం గిన్నెలు అయితే యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అనేది మాక్సిమం ఫాస్ట్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో ఫస్ట్ మట్టి వాటివి ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను సో నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కొత్తది ఒకటి మట్టిది కడాయి పెద్దది కొనుక్కొచ్చాను కదా ఫస్ట్ ఏ మట్టి పాత్ర కొనుక్కున్నా మీరు కొత్తది అలా యూజ్ చేసేయకండి ముందేం చేస్తారంటే దాన్ని ఒక 1 to 2 days ఫస్ట్ వాళ్ళు సీజన్ చేశామని చెప్పినా సరే ఒక 2 days వాటర్లో ఒక టబ్ వాటర్ తీసుకుని ఆ వాటర్లో ముందు దాన్ని సోప్ చేసేసి ఒక 2 days వదిలేసేయండి ఆ తర్వాత చక్కగా కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె బెస్ట్ కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ తీసుకొని ఇలాంటి బ్రష్ తోటి కానీ టిష్యూ పేపర్తో కానీ చేత్తో కానీ మొత్తము ఆ మట్టి కుండ మొత్తం రాసేసేయండి ఆయిల్ రాసిన తర్వాత కొంచెంసేపు అలా వదిలేయండి వదిలేస్తే 5 నిమిషాలకి ఆ మట్టి కుండ మనం రాసిన ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది తర్వాత హాట్ వాటర్ ఒక గ్యాస్ మీద కొన్ని వేడి నీళ్ళు వేసి అందులో ఒక నిమ్మకాయ హాఫ్ కొంచెం సాల్ట్ గళ్ళుప్పు వేసి చక్కగా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత ఆ నీళ్లు పారబోసేయండి అలా ఎందుకు చేస్తామంటే మనం ఫస్ట్ కుక్ చేసేటప్పుడు ఆ నీళ్ళ మట్టిలో ఉన్న ఏదైనా కొంచెం ఇంప్యూరిటీస్ ఉన్నా లేకపోతే ఏదైనా స్మెల్ ఉన్నా మనం నెక్స్ట్ వండుకునే వాటిలోకి రాకుండా అలా చేసేయచ్చు సో అది మట్టికి సీజనింగ్ నేను చేసేది ఐరన్ వాటికి సీజనింగ్ ఏంటంటే దానిలో ఆనియన్ కానీ బియ్యం కానీ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి మంచిగా ఆయిల్ వేసి వేయించేసి తీసి పడేసి దాన్ని కడుక్కుని నెక్స్ట్ నుంచి యూజ్ చేసేయండి అలానే ఇత్తడి వాటికి పెద్ద సీజనింగ్ ఏం అక్కర్లేదు మనం అలానే డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఫస్ట్ మట్టిని ఎలా క్లీన్ చేయాలి అంటే కూర వండిన ప్రతిసారి మట్టిది సబ్బుతోనో విమ్ లిక్విడ్తోనో క్లీన్ చేయలేము కాబట్టి ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను సో ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ వాడింది మీకు చూస్తే తెలుస్తుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట అంటే నేను వాటర్ చూడండి వాటర్ పోస్తే ఇల్లెలా వచ్చేస్తున్నాయి కదా ఇది జిడ్డు జిడ్డుగా ఉంది ఫస్ట్ ఏదైనా సరే కర్రీ కానీ ఏదైనా ఉప్మా కానీ ఇంకేదైనా అన్నం వండుకున్నా ముందు ఆ వేడిగా ఉన్నప్పుడు సింక్లో పెట్టేసి నీళ్లు పోసేయకండి దాన్ని రూమ్ టెంపరేచర్కి నార్మల్ టెంపరేచర్కి దాన్ని రానివ్వండి వచ్చిన తర్వాత
जस्ट इलांट प्लेन स्क्रब कर्री गानी राइस गानी वंडिंदी वाटर तोटी जस्ट इला रब स्क्रब వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత మట్టిలో ఉండే గుణం ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట మట్టి కదా. సో మనం ఏది వండినా ఇందులో నాన్ వెజ్ వండినా వెజ్ వండినా ఆ తర్వాత మనం వండుకునే దానిలోకి ఇందులో ఉన్న వాసనలు వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేయడానికి మట్టివి మనం కావాల్సింది ఏంటంటే ఈ నిమ్మకాయలు నిమ్మకాయలు అండ్ salt. ఎందుకంటే మనం ఏది లిక్విడ్స్ గాని కెమికల్స్ ను యూస్ చేయకూడదు. సో మనకి సిటీల్లో అందరికి ఇప్పుడు నేను బూడిద పెట్టి చూపించొచ్చు గడ్డి పెట్టి చూపించొచ్చు కొబ్బరి పీచు తోటి కూడా వాష్ చేసి చూపించొచ్చు. బట్ అందరూ ఏమంటారంటే స్వాతి గారు అందరికి అవైలబుల్ గా ఉండవు కదా అని అంటారు. అందుకనే బేసిక్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికే వాటితోటి చూపిస్తాను నేను. సో ఇది జిడ్డుగా ఉంది కదా ఇప్పుడు బాగా. సో ఏం చేస్తారంటే salt తీసుకోండి. salt తీసుకొని నిమ్మకాయ సాల్ట్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకోండి. ఈ నిమ్మకాయని పిండుకుంటూ చక్కగా ఆ పులుపు తోటి నిమ్మకాయ వేయగానే salt ఇట్లా వస్తుంది కదా దీని తోటి చక్కగా స్క్రబ్ చేసుకుంటూ కడిగేసేయండి. ఈ నిమ్మకాయ ఏంటంటే జిడ్డు పోతుంది. salt ఏంటంటే అందులో ఏమన్నా స్మెల్ అలాంటి ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి salt తీసుకోండి. దీనికి సెపరేట్ salt పెట్టుకోండి. మళ్ళీ టేబుల్ salt అలా కాకుండా మనకి rock salt ఉంటుంది కదా దాన్ని మిక్సీలో పట్టేసుకొని వాడుకోండి. అంతేగాని rock salt డైరెక్ట్ గా వేసి అయితే స్క్రబ్ చేయొద్దు. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ జిడ్డు పోతుంది మెయిన్. సరే కొత్త గొప్ప జిడ్డు ఉంటుంది ముందైతే స్మెల్ పోతుంది. సో ఇలా మొత్తం స్క్రబ్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇది పడేయొద్దు. దీన్ని ఇలానే ఉంచేసి సో దీన్ని ఇలానే ఉంచి గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని హాట్ వాటర్ వేడి వేడి నీళ్ళు ఇందులో పోసేసి ఒక్కసారి అట్లా మరగనివ్వండి. లేదు కెటిల్లో ఫుల్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అని అనుకుంటే కనుక జస్ట్ ఆ వేడి నీళ్ళతోటే కడిగేయచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మనము ఏ కర్రీ వండినా ఆకుకూరలు కానీ పప్పు కానీ ఏం వండినా మొత్తం అంతా క్లీన్గా అయిపోతుంది. జిడ్డు వాసనలు అన్నీ పోతాయి. ఇలానే ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే తొలిపేసుకొని పెట్టుకొని చక్కగా వేడి నీళ్ళల్లో బాయిల్ చేసేసి అలా పడేసుకొని వాడుకోవాలి. తప్పదు. మనకు ఆరోగ్యం కావాలంటే కొంతలో కొంత కష్టపడాలి. సో మీ నేను జనరల్గా పనమ్మాయితో వాష్ చేపిస్తాను కాబట్టి తనకి salt ను నిమ్మకాయ ఇచ్చి వాష్ చేపిచ్చేసి తర్వాత నేను వాడుకుంటున్నాను అనగా అప్పుడు నేను వేడి నీళ్ళు దానిలో కొంచెం salt నిమ్మకాయ బద్ద వేసేసి మరగబెట్టి పడేసి అప్పుడు నేను కర్రీ చేసుకుంటాను. సో హాట్ వాటరే కాబట్టి మీకు పొగలు వస్తుంది తెలుస్తుంది కదా. కొంచెం సేపు ఇట్లా ఒక బాయిల్ వస్తే చాలు. బాయిల్ వచ్చిన తర్వాత కట్టేసి చక్కగా ఇట్లా తొలిపేసుకుని చాలా వేడిగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా పడేసుకోవాలి. ఇంకెప్పుడు నార్మల్గా ఒకసారి వాటర్ వేసుకుంటే అంటే మట్టి వాటిని క్లీన్ చేసుకోవడం. బట్ ఏంటంటే పల్లెటూరుల్లో అలా అయితే కనుక చక్కగా మనకి బూడిద దొరుకుద్ది కదా దాంతో అయితే ఇంత పని ఉండదు మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో అలా దొరికే వాళ్ళు అయితే కనుక చక్కగా అలానే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇందాక నీళ్లు వేస్తే అటు ఇటు కదిలినాయి నీళ్లు అలానే ఉంది. ఇప్పుడు జిడ్డు మొత్తం పోయి నీట్గా అయింది చూసారా నీట్గా ఉంది చూసారు ఇప్పుడు. సో ఇది మట్టి గిన్నెలు వాష్ చేయడము. సో మట్టి పాత్రలు క్లీనింగ్ సీజనింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఐరన్వి. ఐరన్వి క్లీన్ చేయడం చాలా ఈజీ యాక్చువల్గా. మెయింటెనెన్సే కొంచెం కష్టం కానీ క్లీనింగ్ ఈజీ. సర్ఫో విమ్ లిక్విడో సబ్బో సబీనానో దేహంతో అయినా కడిగేయచ్చు మనము ఆ జిడ్డు పోతుంది. కడిగిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. కడిగిన తర్వాత సో ఏం చేయాలంటే ఎవ్రీ టైం ఐరన్వి వాష్ చేసేసుకున్న తర్వాత
ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను బట్ ఇప్పుడు ఒకసారి అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు చెప్తున్నాను. మళ్ళీ చక్కగా ఈ ఆయిల్ ని ఇప్పుడు నేను ఇది రస్ట్ పట్టలేదు చూసారా, నేను కడిగేసి చక్కగా పెట్టుకున్నాను. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా రస్ట్ లేదు చూడండి. మన మెయింటెనెన్స్ అన్నమాట, కొన్నాళ్ళకి మనకి ఇది అలవాటు అయిపోతుంది అన్నమాట డైలీ రొటీన్ లాగా. ఈ ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అవదు, యాక్చువల్గా బ్రష్ తోటి అవ్వదు, అందుకని టిష్యూ తోటి, ఇలా టిష్యూ తోటి చక్కగా మొత్తం మనం వంట చేసుకునే దాన్ని మొత్తం బయట లోపల కూడా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మనం పక్కకు పెట్టేసుకోవాలి. మరి వండుకునేటప్పుడు ఎలా స్వాతి గారు దీనికి అలా దుమ్ము పడితే జిడ్డు కదా అంటూ పోతుంది అని అనుకోవచ్చు, సేమ్ వండుకునేటప్పుడు ఒక్కసారి జస్ట్ ఇలా వాష్ చేసేసుకుని లిక్విడ్తో కానీ సర్ఫ్తో కానీ సబ్బుతో కానీ మీరు ఇంట్లో డిష్ వాషర్ ఏది యూజ్ చేస్తే అది దాంతో జస్ట్ అలా క్లీన్ చేసేసుకొని మనం కర్రీస్ చేసుకోవచ్చు. ఫ్రైస్ ఏదైనా చాలా బాగుంటాయి ఐరన్ మండలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది ఐరన్ సీజనింగ్ అండ్ క్లీనింగ్, మట్టిది అయిపోయింది ఐరన్ది అయిపోయింది. ఇప్పుడు ఇత్తడివి ఎలా మనము మెయింటైన్ చేయాలి, ఎలా వాష్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. ఇత్తడివి యాక్చువల్గా క్లీన్ చేయడం చాలా ఈజీ, కొంచెం మెయింటైన్ చేయడమే కష్టము మనకి, ఏంటంటే బరువు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు ఇది క్లీన్ చేయడం చూపిస్తాను. నేను యాక్చువల్గా ఏం వండలేదు కాబట్టి మీకు ఇలా ప్లెయిన్గానే నేను క్లీన్ చేయడం చూపించేస్తాను. సో ఇత్తడి ఏంటంటే కొంచెం మనకి వాటర్ మార్క్స్ ఎలా పడినా మరకలు మరకలుగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే బెస్ట్ ఏంటంటే మనకి డైలీ అవైలబుల్గా ఉండేది చింతపండు, కొంచెం చింతపండు. మన దగ్గర కుంకుడుకాయలు ఇప్పుడు వాడట్లేదు కానీ ఇదివరకు రోజుల్లో మట్టి కుండలు కడగడానికి కుంకుడుకాయలు వస్తే మనము తలస్నానం చేసేసాక మిగిలి ఉంటుంది కదా, దాంతో కూడా క్లీన్ చేసుకునేవాళ్ళు. అలా క్లీన్ చేసుకున్న గిన్నెలు చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, కుంకుడుకాయలు జిడ్డు పోగొట్టడానికి కదా మనం తలకు కూడా వాడేది. సో చింతపండు బెస్ట్ అన్నమాట. చక్కగా చింతపండుతోటి కడిగేసి మనం పూజ సామాన్ కూడా చింతపండుతో కడుగుతాం కదా, కడిగితే గోల్డ్ వేయం సరిపోతాయి అసలు ఇత్తడికి, అంత బాగుంటాయి ఇత్తడివి. చక్కగా ఇట్లా కడిగేసుకోవడమే, జిడ్డు కూడా పోతుంది ఈ పులుపుకి. సో చింతపండు వేస్ట్ అయ్యిద్ది కదా అని అనుకుంటారు మళ్ళీ చాలామంది. మనము పులుసులు కూరలు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన చింతపండు పిక్కి పడేయడం ఎందుకు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాదు ఇలా కాదు, చింతపండు వేస్ట్ అవ్వకూడదు అని అనుకుంటే అప్పుడు పీతాంబరి, మనకి ఇది బయట దొరుకుతుంది పీతాంబరి. సో వీటికి బాగా క్లీన్ అవుతాయి అండ్ షైన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అది ఇత్తడి వాటిలో ఇత్తడివి క్లీన్ చేయడము. చూడండి ఎంత ఈ చింతపండుతో క్లీన్ చేసేసరికి ఎంత బాగుందో, సో గోల్డ్ లాగా షైన్ అవుతూ ఉంటుంది చక్కగా. ఇత్తడివి వండుతుంటే భలే ఉంటుంది అసలు. సో ఇంతే బాగా క్లీన్ చేయడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో బట్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది, నేను టైం కుదుర్చుకొని ఇది చేశాను. సో ఇంకా ఇదే లాస్ట్ వీడియో యుటెన్సిల్స్ గురించి, ఇది ఎలా క్లీన్ చేయాలి, ఇది ఎలా క్లీన్ చేయాలి, ఇది ఎలా క్లీన్ చేయాలని అడుగుతారు కాబట్టి ఒక్కటే వీడియోలో క్లియర్గా మట్టివి ఐరన్వి ఇత్తడివి ఎలా క్లీన్ చేయాలో చూపించాను, ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. చూడని వాళ్ళైతే కొత్త వాళ్ళైతే కనుక ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన కామెంట్ని చెక్ చేయండి. అండ్ స్టీల్వి క్లీన్ చేయడము చాలా ఈజీ, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ, బట్ బెస్ట్ ఏంటంటే మట్టివి ఇత్తడివి ఐరన్వి. సో ఇది ఇవాళ మన గిన్నెల క్లీనింగ్ మెయింటైనింగ్ బ్లాగ్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. వీడియోకి వ్యూస్ మాత్రం థౌజండ్స్లో వచ్చినా లైక్స్ మాత్రం హండ్రెడ్స్ కూడా దాటట్లేదు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.